वेलकम टू टॉप न्यूज़। दिल्ली मुख्यमंत्री आम आदमी पार्टी कन्वीनर अरविंद केजरीवाल ईडी अधिकारులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు। సెర్చ్ వారెంట్ తో సాయంత్రం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది। 2 గంటల పాటు ఆయన విచారించిన అనంతరం అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది। అరెస్ట్ విషయాన్ని కేజ్రీవాల్ వారికి చెప్పింది। ఈడీ కార్యాలయానికి తరలించి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు। ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు। ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్నేత అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు। దీనిపై ఆర్ఎంపీ రాఘవ చద్దా తీవ్రంగా స్పందించారు। ఈ అరెస్ట్ అక్రమమని ఆక్రోషించారు। కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు। సరిగ్గా లోక్సభ ఎన్నికల ముందే అరెస్ట్ చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు। కేజ్రీవాల్ కు కోట్లాది ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన టచ్ చేయడం ఎవరి వల్ల కాదని రాఘవ చద్దా ట్వీట్ చేశారు। लोकतंत्र की हत्या करने का प्रयास हुआ है। लोकसभा की चुनाव के घोषणा के बाद अरविंद केजरीवाल, जो दिल्ली के एक लोकप्रिय मुख्यमंत्री हैं, विपक्ष के एक प्रमुख नेता हैं, उनको फर्जी आरोप में गिरफ्तार कर लिया गया है। 2 साल से ये जांच चल रही है, लेकिन 2 साल की जांच में एक पैसा भी ना सीबीआई को मिला है ना ईडी को मिला है। लेकिन जैसे ही चुनाव की घोषणा होती है तो अरविंद केजरीवाल जी को गिरफ्तार कर लिया जाता है। क्यों? इसलिए किया जाता है क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी जी को पता है कि अगर कोई एक नेता उनको चैलेंज करने वाला है तो उस नेता का नाम अरविंद केजरीवाल है। आज भारतीय जनता पार्टी लोकतंत्र की हत्या कर रही है। 2 विपक्ष के मुख्यमंत्रियों को गिरफ्तार किया, एक पार्टी का बैंक अकाउंट फ्रीज कर दिया। क्या इस तरह से भारतीय जनता पार्टी चुनाव जीतना चाहती है? मैं भारतीय जनता पार्टी को यह कहना चाहती हूं कि अगर लड़ाई लड़नी है तो सामने आके लड़ो, राजनीतिक मैदान में लड़ो, चुनाव के मैदान में लड़ो। ये ईडी के पीछे छुपकर राजनीति करना छोड़ दो, ईडी को अपना हथियार बना के राजनीति करना छोड़ दो। आम आदमी पार्टी भारतीय जनता पार्टी के खिलाफ इस देश के संविधान के लिए लड़ती आई है, लड़ती रहेगी। हमारी जो लड़ाई है वो सड़क से लेकर न्यायालय तक चलेगी। हमने सुप्रीम कोर्ट में अरविंद केजरीवाल जी के गैर कानूनी गिरफ्तारी के खिलाफ, उस गैर कानूनी गिरफ्तारी को क्वॉश करने के लिए एप्लीकेशन डाल दी है। कल सुबह सुबह सुप्रीम कोर्ट में इसको मेंशन किया जाएगा और हम उम्मीद करते हैं कि इस देश का सुप्रीम कोर्ट इस देश के लोकतंत्र की रक्षा करेगा। इस देश का सुप्रीम कोर्ट ये देखेगा कि किस तरह से केंद्र सरकार अपनी एजेंसीज को यूज करके, इस्तेमाल करके किस तरह से लोकतंत्र की हत्या कर रही है। तो हम कल सुप्रीम कोर्ट जाएंगे और न्यायालय में भी हमारी लड़ाई जारी रहेगी। ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం నాగేందర్ సునీత మహేందర్ రెడ్డిలకు పార్టీ అధిష్టానం టికెట్లు కేటాయించింది। లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 57 మంది అభ్యర్థులతో 3వ జాబితాను విడుదల చేసింది। కాంగ్రెస్ కీలక నేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్ లోని బెర్హంపూర్ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు। ఇందులో తెలంగాణ నుంచి 5 అభ్యర్థులను ప్రకటించింది। పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నాగర్కర్నూల్ నుంచి మల్లురవి పేర్లను ప్రకటించింది। మల్కాజ్గిరిలో తన గెలుపు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు। గురువారం మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను సీఎంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలదే అన్నారు। ఆనాడు నాయకులు అంబుడిపోయినా కార్యకర్తలు మాత్రం తనను భుజాలపై మోసి ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారని గుర్తు చేశారు। 2964 బూతులలో ప్రతి బూతులో ఒక సైనికుడిగా కార్యకర్తలు పనిచేశారన్నారు। కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తామంతా ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు। విజయవాడలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో షర్మిల సమావేశం నిర్వహించారు। అనంతరం మీడియాతో మాట్లాడారు। రాష్ట్రంలో సమస్యలపై సజ్జల సమాధానం చెప్పాలన్నారు। వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు। కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500,
ఇంకా ఎక్కడ ఏది ఫైనల్ కాలేదు అన్ని సర్వేలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్న లీడర్ అయినా దేనికైనా పోటీకైనా త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీ నాయకులిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు దీనికి రెడీ నేను అతీతం కాదు నేనైనా రఘువీరారెడ్డి గారి అంకులైనా పల్లంరాజు గారైనా ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు చిన్నలు చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆదేశిస్తే మేము నో అనే క్వశ్చన్ ఉండదు సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు ఏం మాట్లాడారు అన్న విషయం గురించి మేము ఏ కలలు అంటున్నామో పక్కన పెట్టండి మీరు ఏ కలలు అంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు సజ్జల గారు మళ్ళీ చెప్తున్నాం విశాఖపట్నం ప్రైవేటైజేషన్ కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు ఈ రోజు సజ్జల గారిని అడుగుతున్నాము అవినాష్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారి సొంత కజిన్ మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటమూ చేయలేదు ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు అవినాష్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదేళ్లుగా ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని టీడీపీ నేత మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు రాజధాని లేక రాష్ట్రం దిక్కులేనిదిగా మారిందని వైఎస్ఆర్సీపీ పాలనతో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో హోరెత్తిన ప్రజాగళం కీతాని పార్టీ నేతలు టీడీ జనార్దన్ జోష్న తిరునగరి శ్రీనివాసరావు పొట్లూరు తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించిన అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఎలా వెనుకబడిపోయిందో రాజధాని అనే లేని పరిస్థితుల్లో దిక్కులేని రాష్ట్రంలో ఎలా అయిపోయింది మీకు తెలియజేశాను ఒక పరిశ్రమ రాలేదు పరిశ్రమలో ఉన్న పరిశ్రమలు కూడా తరలి బయటకు వెళ్ళేటట్టుగా జరిగిపోయింది ఎన్నో దోపిడీలు వీళ్ళు వాళ్ళు అనుకున్న అందరూ రాజు దగ్గర నుంచి భట్టుడు దాకా అందరూ కూడా ఎలా దొంగతనాలు చేస్తారో అలా దొంగతనాలు కూడా జరిగిపోయింది మనం ఓట్లు వేసి మన నాయకుల్ని ఎన్నుకునేది ఎందుకంటే మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి పరిశ్రమలన్నీ కూడా ఎలా తీసుకురావాలి మరి వాళ్ళందరికీ కూడా మన పిల్లలకందరికీ కూడా బాగా చదువుకోవాలి కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ ఎలా తీసుకురావాలి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే మనకి ఉద్యోగాలు ఎలా సంపాదించాలనే దాని గురించి ఆలోచించి చేయవలసిన ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మనలో ఒక చైతన్యం వచ్చి మళ్ళీ అభివృద్ధిని గురించి బాగా అవగాహన ఉండేటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమైంది వాళ్ళు ఉచితం అని చెప్పి అందరికీ ఉచితాలు ఇచ్చి సౌరపోతం చేసేదానికంటే కూడా వాళ్ళందరూ కూడా ఎలా కష్టపడి చదువుకోవాలి ఎలా కష్టపడి పైకి రావాలి అని చెప్పి అనుకొని మన డబ్బులు మనం మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప దేహి అంటూ చేతులు తప్పి ఒక బిచ్చగాళ్ళలాగా ఉంటాం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి నా ఉద్దేశం వాళ్ళ ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మన పిల్లల భవిష్యత్తును చేసుకోవాల్సిన బాధ్యత మనది అలాంటి మన పిల్లల్ని ముందుకు తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోసారి ప్రజల ముందుకు వస్తోందని కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు సిద్ధం సభలను జగన్ పెట్టిన తర్వాత బహిరంగ సభ పెట్టుకునే ధైర్యాన్ని టీడీపీ నేతలు జనసేనలు చేయలేకపోయాయని చెప్పారు ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తే గాని చేయలేని పరిస్థితిలో టీడీపీ జనసేన ఉన్నాయని ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వారాహి యాత్రలు చేస్తారని ప్రశ్నించారు టీడీపీ హయాంలో ఎదురైన మోసాలు ప్రజలకు గుర్తొస్తున్నాయని చెప్పారు జగన్ పాలనలో జరిగిన మంచి కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు ఏ విధంగా మేము ముందున్నామో వాళ్ళని చూసే వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసే పరిస్థితులు లేకుండా ఉన్నారు అందుకే ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చుకుని ప్రచార కార్యక్రమాలు ఇక్కడ మొదలు పెట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఓకే
జిల్లాలో ఏ విధంగా రాబోయే రోజుల్లో మనం ఎలక్షన్కి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఒరిజినల్గా అయితే మనం లాస్ట్ 2019లో ఏప్రిల్లోనే ఎలక్షన్ ఫస్ట్ ప్లేస్లోనే ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ముందుగానే మనం అనుకున్న దీని ప్రకారం ఈసారి కూడా అట్లానే జరుగుతాయి అనుకొని మేము అన్ని అభ్యర్థుల్ని ఎంత డిసైడ్ చేయడం జరిగింది మీకు అందరూ కూడా తెలుసు కాకపోతే ఇది మనకి ఫోర్త్ ఫేస్లో పెట్టడం వల్ల మే 13వ తారీఖు వరకు ప్రచారాన్ని కంటిన్యూ చేయటం కోసం ఏ విధంగా ముందుకు పోవాలని 34 ఉత్తరాంధ్రలోనూ ఉన్న 34 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో అదేవిధంగా విశాఖపట్నం నగరంలో ఉన్న కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ఐడెంటిఫైడ్ ఏరియాస్లో గడప గడపకి కార్పొరేటర్ మళ్ళా టేకప్ చేయాలని కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే తిరగకుండా ఉన్నాయో అవి కూడా గ్రౌండ్ రిపోర్ట్స్ తెప్పించి వాటిల్లో కూడా మళ్ళా ఏదైనా సరే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మడక మళ్ళా గడప గడపకి కార్యక్రమం ద్వారా ఇప్పుడు గడప గడపకి చేసిన దానికి పోయిన సంవత్సరం కింద గడప గడపకి చేసిన దానికి వ్యత్యాసం ఏంటి అంటే అప్పుడు 4 సంవత్సరాల్లో ఆ కుటుంబాలకు జరిగిన మేళ్ళు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం జరిగింది ఇప్పుడు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల్లో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అభివృద్ధి ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశాము అనేది పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది కాబట్టి అవి కూడా ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఏ విధంగా ప్రచారం చేయాలనే దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు కొన్ని దశ సూచనలు ఇవ్వడం జరిగింది గత 2 రోజుల కిందట విజయవాడలో జరిపిన సమావేశంలో అవన్నీ కూడా ఈరోజు ఇన్ఛార్జీలకి పార్లమెంట్ అభ్యర్థులకి అసెంబ్లీ అభ్యర్థులకి కార్పొరేటర్లకి చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు 3 బీజేపీ టీడీపీ జనసేన కలిసి ఎన్ని హామీలు ఇచ్చారు ఏ విధంగా అధికారంలోకి వచ్చినాక హామీలను మొత్తం అమలు చేయకుండా మోసం చేశారు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు 3 కలిసి వస్తున్నారు కాబట్టి ఇది ప్రజలకందరికీ గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలనేది ప్రధాన అంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తాను ఎందుకంటే 2014లో వాళ్ళు ఇచ్చిన హామీలు నమ్మి 2014 నుంచి 2019 వరకు హామీలు అమలు చేయకుండా ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారు మా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కాబట్టి తన సుదీర్ఘ పాదయాత్రలో రాష్ట్రంలో తిష్ట వేసిన అవినీతి పనులను రాయలసీమ ప్రజలు పౌరుషంగా అడ్డుకోవాలని వారి చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. రాయచోటి నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా కార్యకర్తలకు ఈ మేరకు ఆమె దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా పేరు పొందిన ఏపీ నేడు ఎన్నికల ఆంధ్రప్రదేశ్ అయిందని పేర్కొన్నారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ప్రభుత్వం నిలబెట్టిందని మండిపడ్డారు. ఐదేళ్లు అన్ని రంగాల్లో సీఎం జగన్ రెడ్డి 8 లక్షల కోట్లు దోచుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షల కోట్లు దోపిడీ చేసి కిరాయి మనసులతో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాధనంతో జీతం తీసుకుంటూ చంద్రబాబుపై అసత్య ఆరోపణల పుస్తకం విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికార భాష సంఘం కమిషన్ చైర్మన్ పి విజయబాబులను ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలని సీఈఓ మీనాను కోరారు. చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం ద్వారా దాన్ని నిజం చేయొచ్చనే ఒక పిచ్చి భ్రమలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటి నుంచి అలవాటిది. అతను అదే విధంగా చెప్తాడు, అతని తాబేదారులతో అదే విధంగా చెప్పిస్తూ ఉంటాడు. ఆ గ్లోబల్స్ ప్రచారం అనేది ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. దీనికి ఒక పెద్ద టీం తయారు చేసుకుంటాడు. ఒక కిరాయి ముఠ ఇప్పుడు విజయబాబు అని చెప్పి అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నాడు. ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు. 6 లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట. ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు
సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని. ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రజాధనం ప్రభుత్వ ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికిమాలిన వెధవలు ఇద్దరు కిరాయి మనుషులు ఇవాళ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు? ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద అసత్య ఆరోపణలు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద సత్యలతని ఇవాళ ప్రశ్నిస్తున్నందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి. ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా చేయాలి. ఒక విశ్వసనీయత అనేది ఎన్నికల కమిషన్ మీద ఏర్పడాలంటే ఇటువంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపింది అనేది అందరికీ తెలుసు. కోర్టు కూడా విశ్వసించింది, అందుకే బెయిల్ మంజూరు చేశారు. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికిమాలిన కేసులు నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అబాసు పాలయ్యారు. ఇవాళ ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు అధికారంలోకి వచ్చినాక పోలవరం ప్రాజెక్టులో ఏదో అవినీతి జరిగిందని చెప్పి ఢిల్లీ హైకోర్టులో కేసులు వేపించారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని. ఆ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు కూడా కేసు కొట్టేసింది. ఈ విధంగా ఉంటే వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలన్నీ కూడా ఇలా సూట్ కేసు కంపెనీలు అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అందరికీ తెలుసు. ఈయనకు అధికారికంగా 16 కంపెనీలు ఉన్నాయి, ఒక 54-55 అనధికారికంగా కంపెనీలు సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి. ఈ సూట్ కేసు కంపెనీలు మనీ లాండరింగ్లు హవాలాలు క్విట్రోకోలు అసలు ఈ పదాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ద్వారానే వచ్చినాయి ఇవన్నీ. ఇవాళ ఈయన పేదలకి పెత్తందారులకి అంటా ఉంటాడు. అసలు సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రిని సమర్థించేటటువంటి నాయకులకు కానీ? ఎవడ పేదవాడు? 5 ప్యాలెస్ల్లో కులికేటటువంటి రాజప్రసాదాలు లాంటి ప్యాలెస్లు కట్టుకొని కులికేవాడు పేదవాడా జగన్మోహన్ రెడ్డి? అందరికీ తెలుసు కదా బెంగళూరులో ఉన్నటువంటి ఎలహంక ప్యాలెస్ తెలుసు, లోటస్ పాండ్ ప్యాలెస్ తెలుసు, తాడేపల్లి ప్యాలెస్ తెలుసు, ఇడుపులపాయ ప్యాలెస్ తెలుసు, పులివెందుల్లో తెలుసు, ఇవన్నీ అందరికీ తెలిసినాయే కదా. ఈయనకున్న ప్యాలెస్లు ఒక్కొక్కటి 100,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ప్యాలెస్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యాలెస్లో 50-60 బెడ్రూమ్లు ఉంటాయి. ఉండే ఇద్దరు మనుషులకి అసలు ఏ విధంగా కట్టాడు, ఏం చేస్తున్నాడు ఆ ప్యాలెస్ల్లో? వేలాది ఎకరాలు ఏ విధంగా వచ్చినాయి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్నాడు. 2004లో రాజశేఖర రెడ్డి అధికారం రాకముందు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తులు ఏంటండి? హైదరాబాద్లో ఉన్నటువంటి ఇల్లు కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. అది ఈరోజు ఇవాళ ఈయన దోపిడీ విలువ 8 లక్షల కోట్లు. ఇవాళ ఆధారాలు ఉన్నాయి, 43,000 కోట్లకి ఆధారాలు ఉన్నాయని తండ్రి అధికారులు ఉన్నప్పుడే అడ్డగోలుగా సంపాదించాడని చెప్పి సిబిఐ చార్జ్షీట్. రైతు బంధుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ చెట్లు గుట్టలు పుట్టలు ఉంటే తాము రైతు బంధు ఇవ్వమని స్పష్టం చేశారు. న్యాయంగా రైతు బంధు వచ్చిన వారు మాకు ఓటు వేయాలని కోరారు. బీజేపీపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ 10 ఏళ్లలో 1 ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఓటు కోసం బీజేపీ నాయకులు వస్తే నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ గెలిస్తే అందరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, 15 లక్షలు వచ్చిన వెంటనే బీజేపీకి ఓటు వేద్దామని, రాకుంటే కాంగ్రెస్ కు వేయాలన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మా యువకులకు. 10 ఏళ్ళకి ఎన్ని అయితే 10 × 2 = 20 కోట్లు అయితే కాదు. 10 సంవత్సరాలు గడిచిందే, ఏమైనా నౌకలు ఇచ్చిన తాడిపోయినా? నేను అడుగుతున్నా బీజేపీకి ఎందుకు ఓటేయాలి? నువ్వు చెప్పు కారణం.
నువ్వు విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానడా? పట్ట ఏమి 15 లక్షలు ఎవరికి నా ఖాతాలో అడుగునోడు బింజ పడతే నీ మోడీ నా ఖాతాలో 15 లక్షలు ఎత్తా పోదా? 15 లక్షలు దెబ్బతి కొట్టే అడగండి అంటున్నా ఆవిడ అత్త పువ్వు గుర్తు పట్టుకొని 2014లో ఏదైతే మొదటిసారి మోడీ పోటీ చేసినప్పుడు ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానని 15 లక్షలు అని చెప్పట్టున్నాను. నిజంగా ఎవడు ఖాతాలో 15 లక్షలు సహాయం చేస్తే నీ దండ పెడతా దానికి ఆడేయకూడదు మనకి ఏమంటున్నా నీకు ఇట్లే మాట్లాడు మొన్న ఎవడు చూపెట్టిండు అవు జీవనలో ఏమంటున్నా చెప్పి ఎవరి యొక్క నేను అన్నది ఏంద్రా అంటే 15 లక్షలు ఏంటి ఇవ్వాలని చేయకుంటే మనకే చేయకూడదు. ఎవరికైనా చేయకూడదు ఎవరు చేయాలి చేయకూర్చుకేయాలి. మొన్న టీఆర్ఎస్ లో చెప్పిండ్రు ఏ యొక్క కాంగ్రెస్ అయితే మొత్తం పెన్షన్ రద్దు చేస్తుంది కరెంటు పోతుంది చెప్పినా లేదే? మా ఆడబిడ్డలు అందరు కూడా ఏదైతుందో పిల్లలు కాంగ్రెస్ వస్తే ఇక మా పెన్షన్ వస్తుందో రాదో ఆడ జీవనం ఉంటుండైపోతా కోని కానీ మీ మీద కార్ చూడలేదు ఎందుకు పెన్షన్ ఆశ అవునాబా తల్లి అందరు నీ దగ్గర సత్యవంతులు ఉంటా నువ్వు సత్యవంతురాలు నేనేమంటావు పెన్షన్ బంద్ అయినా అత్తునేలే ఏ రైతు బంధు కూడా చెప్పంటారా? నేను వ్యవసాయం చేస్తే ప్రతి రైతుకి ఏదైతున్నదో నీకు రైతు బంధు రైతు భరోసా పేరుతో ఏదైతుందో మీకు ఇవాళ ఎకరానికి 5,000 పడుతున్నాయి రేపు ఏదైతుందో 7,500 రూపాయలు నీకు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పండి. అందరికి అనుమానం ఉంది అత్త రాదు అరే అయినా రైతు బంధు వచ్చి ఉంటే నాకు చేయకుండా అడంటే నీకు వచ్చిందని చెప్పని పిడాత కూడా నాటు ఉండే పెద్ద భూస్వామికి రాదు కావచ్చు గుట్టలు పుట్టుకు రాదు కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారి రాదు కావచ్చు నిజంగా సాగు చేసే రైతుకు నేను బాధ్యత మీరు చూసుకోండి మీ లెక్క నింపే బాధ్యత నాది అని చెప్పంటాను. నేను రుణమాఫీ సంబంధించి కూడా చెప్పంటాను. నేను మొన్న ఎన్నికల్లో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పాను కాంగ్రెస్ పార్టీ. రేపు పునాస కొత్త అప్పు కావాలి పెట్టుబడి కావాలి ఇక మీరు చెల్లించాల్సిన ఒక రుణం ఏది బ్యాంకు మీరు చెల్లించాల్సిన అవసరం లేకుండా మీ వైపు గల ప్రభుత్వ పూచీకత్తుగా ఉండి గ్యారంటీ తెలంగాణలో రైతాంగం చెల్లించవలసిన ఒక పంట రుణం ఏది ఉందో ఇది రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా రేవంత్ రెడ్డి గ్యారంటీ ఏపీలో విద్యాకానుక కాంట్రాక్టర్లు పాత కాంట్రాక్టర్లకు కట్టబెట్టారంటూ మీడియాలో వచ్చిన వార్తలపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఓటమి ఖాయమని తెలియడంతో జగన్ ఇష్టారీతిన అక్రమాలకు తెగపడ్డారని మండిపడ్డారు. ఎలాంటి టెండర్లో పిలవకుండానే 650 కోట్ల విద్యాకానుక కాంట్రాక్టర్ ను అస్మదీయులకు నామినేషన్ పద్దతులు అప్పగించారని ఆరోపించారు. అస్మదీయ కాంట్రాక్టర్లకు అడ్డుగోలుగా 1,000 కోట్లు బిల్లులు విడుదల చేస్తున్నారని ఉమ పేర్కొన్నారు. ఇరవై 2,835 కోట్లు ఖర్చు పెట్టామంట. దాంట్లో జలవనరుల శాఖలో 56,750 కోట్లు దోపిడీ ప్రవాహం. అంటే ఎంత బుద్ధి లేకుండా ఎంత బుర్ర లేకుండా మీ రచయితలు మీరు కలిసి ఈ తప్పుడు ఆరోపణలు చేస్తారో అన్ని అర్థమవుతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం హెరిటేజ్ కానీ 35 ఏళ్ళు కుటుంబం అంతా కూడా దాంట్లో నిజాయితీగా పనిచేసి వాళ్ళ ఆ హెరిటేజ్ నడుపుతా ఉంటే తప్పుడు ఆరోపణలతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ నువ్వు అది ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఈ దోపిడీలకి నువ్వు పాల్పట్టమే కాకుండా ఇవాళ 5 ప్యాలెస్ ఇడుగులపాయ అవ్వచ్చు కడప అవ్వచ్చు అట్లాగే ఇప్పుడు మహాబలిపురం మద్రాసులో అడయార్లో ఓ పెద్ద ప్యాలెస్ కడతా ఉన్నాడు. ఋషికొండను కోడిగుండు చేసి 550 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ దాన్ని ప్రభుత్వ డబ్బుతో కట్టాడు. అట్లాగే 5 ఏళ్ళుగా జగన్ రెడ్డి గాడుదలు కాస్తున్నారా? 5 ఏళ్ళుగా గుడ్డి గర్వానికి పళ్ళు తవ్వుతున్నారా? 600 కోట్ల అవినీతని ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఒక్క ఆరోపణ నిరూపితం చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా మహాదోపిడి అని
పుస్తకాలు వేస్తున్నామంటే మీ మానసిక పరిస్థితి దీనికి అర్థం పడతా ఉంది. గోబెల్ ప్రచారాలు చేసి హిట్లర్ రాజ్యాధికారం కోసం ప్రపంచాన్ని జయించాలని గోబెల్ అనే మంత్రిని పెట్టుకొని ఏ విధంగా తప్పుడు ఆరోపణలు అసత్య ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని ప్రపంచాన్ని నమ్మించాలని ఏ విధంగా దిక్కులేని సవాలు తెచ్చారో అదేవిధంగా గోబెల్ లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి హిట్లర్ లాంటి జగన్మోహన్ రెడ్డి కూడా రేపు ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ఓటనే ఆయుధంతో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 160 అడుగులు గొయ్యి తోవి ఈ ప్రభుత్వాన్ని గోతిలో పాతి పెడతారు. ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగి రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీకు పరాభవం తప్పదు, మీకు ఓటమి తప్పదు. అందుకనే ఇవాళ బుర్రచల్లే కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఈ పుస్తకాలు పట్టుకొని మళ్ళీ జగన్ రెడ్డి ప్రజల ముందుకు వస్తున్నాడు. అధికారంలో రావడానికి అబద్ధాన్ని చెప్పాం, ముద్దులు పెట్టాం, ఈరోజు ముద్దులు గుద్దుతున్నాం. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. పరిపాలన చేయటం చేతకాక చతికిలు పడింది. కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచాం, బస్ ఛార్జీలు 5 సార్లు పెంచాం, చెత్త మీద పన్నేశాం, ల్యాండ్ శాండ్ వైను మైను సెంటు పట్ట మీ భూదోపిడీ విశాఖపట్నం అన్ని వెరసి 8 లక్షల కోట్ల అవినీతిని 1,300-1,450 కోట్లు ఒక పట్టిసే వల్ల వచ్చే లాభం 41,000 కోట్లు. నటి చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్. ఇవాళ ఈ మా అభ్యర్థిపై దాడి చేసి మాపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దాడిలో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే టీడీపీ సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని డాక్టర్ పెమ్మసాని తెలిపారు. ప్రతిపర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూల రామచంద్రయ్యపై బుధవారం జరిగిన వైసీపీ నాయకుల దాడిని ఆయన ఖండించారు. ఇక పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ జోడిని ఆయన కార్యాలయంలో గురువారం నాడు కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి సమస్యలను వివరించిన తర్వాత ఎన్నికల నియమావళి సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. మరి ఎమ్మెల్యే కాదు ఏమి కాదు, ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్ గా మీరు చర్య తీసుకోండి. రెండోది ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం, మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ.